మెగాస్టార్ చిరంజీవి గారు లీడ్ రోల్ పోషిస్తున్న వాల్తేరవేరయ్య మూవీలో మరో సీనియర్ హీరో రవితేజ ఓ కీలక పాత్రలా పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ మూవీలో రవితేజకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు. జస్ట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు అని మాత్రమే వార్త వెలుగులోకి వచ్చాయి. మరోవైపు చిరంజీవి గారి లుక్, రోల్కి సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు. దాంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ తాజాగా వారిలో జోష్ నింపేందుకు వాల్తేరవీరయ్య టీం ఒక అప్డేట్ని వదిలింది. వాల్తేరవీరయ్య మూవీలో రవితేజ ఎలా ఉండబోతున్నాడో తెలియజేసేందుకు ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. December 12 ఉదయం 11:05 రవితేజ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసినట్లు తెలియజేసే ఓ పోస్టర్ని చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా January 13 రిలీజ్ కానుంది. ఈ సినిమా కంటే ఒక్కరోజు ముందు నందమూరి బాలకృష్ణ గారు నటించిన వీరసింహారెడ్డి థియేటర్లోకి రానుంది. ఈ మూవీకి డైరెక్టర్ గోపీచంద్ మలయని దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి గారు ఈ మూవీ వాల్తేరవీరయ్యకి అన్యాయం జరుగుతుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి థియేటర్స్ తగ్గిస్తున్నారనే వార్త వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా ఒక పక్క స్పందిస్తూ ఉన్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ గారికి ఇండస్ట్రీలో బిగ్ ఫాలోయింగ్ ఉంది, ఆయన గ్రేట్ హీరో, ఇక చాలా రోజుల తర్వాత ఓరమాస్ గెటప్లో వాల్తేరవీరయ్యగా మన ముందుకు వస్తున్నారు, ఈ సినిమాని సంక్రాంతికి చూడడానికి నేను రెడీ, అయితే థియేటర్స్ తగ్గిస్తున్నారని తెలిసింది, ఇది పద్ధతి కాదు, అలాగాని జరిగితే ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోతుంది అంటారట హీరో నాని గారు. మరోవైపు చిరంజీవి గారు ఈ మూవీ అయిన వెంటనే భోలాశంకర్ షూటింగ్లో బిజీ కానున్న విషయం తెలిసిందే.